షెడ్ అండి మాకు ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చేసి మూడు వేల పిల్లలు ఆల్రెడీ ఆర్డర్ ఉంది కంటిన్యూ మనకి ఇట్లా మనకి పది పార్టీషన్లు ఉన్నాయి సేమ్ ఫీడ్ అక్కడ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో మేము థర్టీ డేస్ వరకు స్టార్ట్ చేస్తాము అయితే అక్కడ ఏంటంటే వాటి క్వాంటిటీ తక్కువ కావాలి ఇక్కడ వచ్చి క్వాంటిటీ ఎక్కువ కావాలి ఈ మూడు వేల పిల్లలకి డ్రింకర్లు ఫీడర్లు ఎనీ అంటే ఎనీ టైం వాటర్ ఉండాలి కాబట్టి పెద్ద డ్రింకర్లు పెట్టాము ఫీడ్ ఎనీ టైం ఉండాలి కాబట్టి పెద్ద ఫీడర్లు పెట్టాము మనము ఇది కిందేస్తే కాదు ఇక్కడ వచ్చేసి మీకు పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల్లో మొత్తం బర్డ్ రెడీ అవుతుందండి తర్వాత పెరుగుతుంది కానీ మనకి గిట్టుబాటు ధర ఒక రైతుకి గిట్టుబాటు ధర రావాలి అంటే ఇరవై ఐదు రోజుల్లో నుండి ముప్పై రోజుల్లో షెడ్ మొత్తం ఖాళీ చేసేసేయాలండి అంటే కంప్లీట్ బ్యాచ్ అయిపోతుంది మళ్ళీ దీని తర్వాత మొత్తం దీన్ని క్లీన్ చేసేసుకొని మేము రెగ్యులర్ ఏంటంటే ఫార్మాలిన్ వాటర్ కొట్టుకొని సున్నం కొట్టేసి ఒక ఫైవ్ డేస్ వదిలేసాక మళ్ళీ పిల్లలు మళ్ళీ బ్రూడింగ్ అయిన వాటిని ఈ గ్రోయర్ షెడ్కి తీసుకొస్తాము ఇట్లా మంచి ఓపెన్ ప్లేస్లో మంచి వాతావరణం వెలుతురు గాలి సరిగా ఉండడం వల్ల ఇవి ఫాస్ట్గా మనకు పెరుగుతాయి సార్ ఇక్కడ ఇది గ్రోయర్ షెడ్లు అండి మాది ఇంకా వీటిని ఎట్లా అంటే ఒక ఆడపిట్టలకి ఒక ఐదు ఆడపిట్టలకి మనం ఒక మగపిట్టలు వేసుకోవాలండి రేషియో ప్రకారము ఎందుకంటే వాతావరణం చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి క్రాసింగ్ అంటే కలయిక అనేది కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి మేము ప్రస్తుతానికి మా ఫామ్లో మూడు ఆడపిట్టలకి ఒక మగపిట్టలు యొక్క పర్సంటేజ్ త్రీ ఇస్టు వన్ రేషియోలో వేస్తున్నాం సార్ ఇవి టోటల్ మాకు వచ్చేసి రెండు వేల పిట్టలు ఉన్నాయి దగ్గర దగ్గర మాకు డైలీ ఎండాకాలం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ నుండి అంటే పర్సంటేజ్ తగ్గుతుంది సార్ ఇది వర్షాకాలంలో వెచ్చదనానికి గుడ్లు ఎక్కువ పెడుతుంది ఎండాకాలం కాబట్టి ఇప్పుడు తగ్గిందండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కొద్దిగా వర్షాకాలం చలికాలం అయితే మీరు సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ పెడతాయండి అది కూడా ఈ గుడ్లు అనేది సాయంత్రం మూడు గంటల నుండి మాకు ఈవినింగ్ సెవెన్ హార్డ్లీ అంటే ఎయిట్ ఓ క్లాక్ వరకు పెడతాయి సార్ అయితే మేము ఈ రేరింగ్ని మీరు కేజింగ్లో చేసుకోవచ్చు గ్రౌండింగ్లో గ్రౌండింగ్ సిస్టంలో చేసుకోవచ్చు అయితే మాకు లో అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుందండి మనకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఉన్న ఫెసిలిటీ కోసం అని చెప్పి గ్రౌండింగ్లో పెట్టుకున్నాము ఈ లిటర్ చేసి ఎక్కడ దిగడం ఎక్కడం దిగడం వల్ల డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేయాలంటే కష్టం అవుతుందని మేము ఓన్గా బయట బకెట్ సిస్టమ్ పెట్టేసుకొని నిప్పల్ సిస్టమ్ పెట్టామండి ఒకసారి బకెట్ ఫిల్ చేస్తే మాకు వన్ డే మొత్తం వాటర్ వస్తుంది అంటే దీనికి ఎనీ టైం ఏంటంటే దాని క్వాంటిటీని బట్టి ఒక పిట్ వచ్చేసి రోజుకి ఇరవై ఐదు గ్రాముల నుండి ముప్పై గ్రాములు తింటుందండి ఒక గుడ్డు పెట్టడానికి దీంట్లో మీరు చూసినట్టయితే ఆడపిట్ట మొగపిట్ట ఆడపిట్ట బరువు మొగపిట్ట కంటే ఎక్కువ ఉంటుందండి ఇది వచ్చేసి ఆడపిట్ట అండి మీకు దీని మెడ కింద చారాలు ఉంటాయి దీని బరువు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది గుడ్ల కోసం ఆల్రెడీ గుడ్లు రెడీ అవుతాయి కాబట్టి దీని బరువు ఎక్కువ ఉంటుంది అలాగే దీంట్లో మొగపిట్ట చూస్తే మెడ కింద బ్రౌన్ కలర్ చారాలు ఉండి ఎలకాలొత్తితే వెంట్రింగ్ వస్తుందండి ఇది మొగపిట్ట దీని బరువు తక్కువ ఉంటుంది ఇవి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఫైవ్ డేస్లో నూట అరవై గ్రాముల నుండి నూట ఎనభై గ్రాములు వస్తాయండి కోతకైతే పేరెంటులు పడ అంటే గుడ్లు పెట్టే పిట్టలు మనం ఎలా అంటే ఎంత తిండి పెట్టినా సరే రెండు వందల యాభై గ్రాముల నుండి మూడు వందల గ్రాముల వరకే ఉంటాయండి వెయిట్ వచ్చి ఇది డైలీ ఒక ఎగ్ పెడుతుంది మేమైతే ఎగ్స్ వచ్చేసి డైలీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అంటే వీటికి ఏంటంటే గుడ్డు పెట్టగానే అది కొద్దిగా స్వీట్ స్మెల్ ఉంటుందండి గుడ్డు అదే పిట్ట పెట్టిన పిట్టనే పెట్టంగానే ఇంకో పిట్ట వచ్చేసి దాన్ని కుట్టేసి గుడ్డు తాగేస్తుంది సార్ కన్ఫామ్గా కాబట్టి అవి అలా డ్యామేజ్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా మేము ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఈవెన్ ఎంతైనా సరే ఒక వన్ టు టూ పర్సెంట్ ఎక్స్ కంపల్సరీ డ్యామేజ్ అవుతాయి సార్ మాకు వీటిని ఒక ఫోర్ డేస్ స్టోర్ చేస్తాం సార్ ఎందుకంటే మనం డైలీ లోడ్ చేయలేము గుడ్లు మా మిషన్ కెపాసిటీ హ్యాచరీ కెపాసిటీ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల కంజు గుడ్లు లోడ్ చేయచ్చు సార్ అయితే ఈ గుడ్డుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిసి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది యాక్చువల్లీ చాలా మంది అడిగారు సార్ గుడ్డుతో ఇట్లా రోగాలు నయం అవుతాయి ఈవెన్ మీకున్న డౌట్ నాకు చాలా మంది చాలా స్టార్టింగ్లో అరే గుడ్డుతో రోగం నయం అవుతుందా షుగర్ తగ్గుతుందా ఇన్ని వేల రూపాయలు పెట్టి టాబ్లెట్ కొంటా ఉంటే ట్రీట్మెంట్ చేస్తామని తగ్గట్లేదు అసలు చెప్తే చెప్తేవరని నమ్ముతారన్న ఆలోచన నాకు ఉందండి స్టార్టింగ్లో కానీ ఎప్పుడైతే మేము ఒక పేషెంట్ మా రిలేటివ్స్లో ఒక పేషెంట్ హై షుగర్ పేషెంట్ రెగ్యులర్గా ఇన్సులిన్ వాడేది ఇన్సులిన్ వాడుతున్న పేషెంట్కి ఫస్ట్ టైం మేము ఈ గుడ్లు తీసుకెళ్ళి ఇచ్చాము అంటే మా దగ్గర ఫస్ట్ వచ్చిన ఎక్స్ అండి ఈ ఎక్స్ వాడితే మీకు తగ్గుతుందని చెప్పేసి బైబిల్లో ఎక్కడైతే మా రిఫరెన్స్ ఉందో నిర్గమాఖండం నిర్గమాఖండము కీర్తనలు సంఖ్యాఖండం అని ఒక మూడు అధ్యాయుల్లో ఈ గుడ్డు గురించి ఉందండి ఈ పిట్ట గురించి ఉంది అయితే ఆ పిట్ట పెట్టిన గుడ్డ అండి ఇట్లా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అన్నారు మళ్ళీ మేము నేను స్టడీ చేసిన దాని ప్రకారం ఇది షుగర్ మొత్తం కంట్రోల్ అవుతుందని చెప్పేసి తెలుసుకున్నాము అయితే మేము అనుకునే టైం కల్లా మా ఫాదర్ లేడు కాబట్టి ఫస్ట్ ఎక్స్ మీకు తీసుకొచ్చి ఇస్తున్నాము మీరు ఒకసారి వాడి చూడండి మీకు మంచిగా అవుతే ఇంకో పది మందికి మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఎక్స్ ఆంటీకి ఇవ్వడం జరిగింది లక్ష్మీంటి ఆమె పేరు అయితే ఆమె రెగ్యులర్గా ఆమె ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ డోసేజ్ ఆల్మోస్ట్ డయాబెటీస్ ఆమెకి రెగ్యులర్గా ఎట్లా అంటే బ్లడ్ సర్కులేషన్ చేస్తూ ఉండాలి డయాలసిస్ చేస్తూ ఉండేది అట్లాంటిది ఆమె రెగ్యులర్గా ఇన్సులిన్ డోసేజ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ వాడేదన్నమాట అంత హెవీ డోసేజ్ నేను ఎప్పుడు చూడలేదు మా ఫాదర్ వాడేవాడు కానీ ఫిఫ్టీ ట్వంటీ అట్లా వాడేవాళ్ళు ఈమె ఫైవ్ హండ్రెడ్ డోసేజ్ కాస్త ఒక వన్ వీక్ తర్వాత ఫోర్ హండ్రెడ్ తర్వాత త్రీ హండ్రెడ్ టూ హండ్రెడు హండ్రెడ్ వరకు వచ్చి అక్కడ అయిపోయింది ఆమె పర్సన్ కూడా ఎలా చేంజ్ అయ్యిందంటే కంప్లీట్గా బాడీ అనేది రెడ్డిష్ కలర్ వచ్చేసి మంచి హెల్తీగా యాక్టివ్గా ఈవెన్ ఆమె వర్క్ ఆమె చేసుకోగల కెపాసిటీ వచ్చేసింది అక్కడ మేము నమ్మామండి ఈ గుడ్డు వల్ల ఎన్నో రోగాలు ఏమవుతున్నాయని దాని తర్వాత ఏం చేసామంటే మేము ఇంకా అరే మనం ఇంకా కొన్ని వేల మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక పాంప్లెట్ డిజైన్ చేశాను సార్ నా టెక్నికల్ నాలెడ్జ్తో ఒక పాంప్లెట్ డిజైన్ చేసాము ఒకవేళ మీకు ఆల్రెడీ మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాము మీరు సెండ్ పాంప్లెట్ అని కొట్టి ఒక మెసేజ్ పెడితే ఈ పాంప్లెట్ ఇస్తాము దీంట్లో దగ్గర దగ్గర ముప్పై రోగాలు ముప్పై రోగాలకి డెప్త్గా దీంట్లో డేటా ఇచ్చాం సార్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఇంటికి రావడానికి రూట్ మ్యాప్ ఇచ్చాం మీకు ఎట్లా రావాలి ఏంటని అయితే ఏజ్ల ఏజ్లో వాళ్ళు ఎన్ని గుడ్లు తినాలి ఏ రోగానికి ఎన్ని గుడ్లు తినాలి దీంట్లో డెప్త్గా ఉందండి మీరు కంప్లీట్గా ఓకే ఇక్కడొచ్చి డిసీజ్ కుంది ఇక్కడ డిసీజ్ ఎన్ని రోగాలకు వాడొచ్చు అని చెప్పేసి మాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కొన్ని వందల మంది ఉన్నారండి అయితే ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము పబ్లిసిటీ చేయాలనుకోవట్లేదు మెయిన్ ఏంటంటే వాళ్ళకి హెల్త్ పరంగా మంచిగా అవుతాయి మీరు ఈ గుడ్లు తిన్నాక మంచిగా అవుతే మీరు ఇంకో పది మందికి హెల్ప్ చేయండి చాలా మంది అడిగారు సరే ఎన్ని రోగాలు వాడతారు ఆల్రెడీ దీంట్లో దగ్గర దగ్గర ముప్పై రోగాలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈవెన్ ఎయిడ్స్ కంట్రోల్ కాదంటారు బట్ దానికి నివారణ ఉందండి కంప్లీట్గా మీకు ఎయిడ్స్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు క్యూర్ చేసే ఆలోచన మాకుంది ఏంటంటే ఈ గుడ్డులో ఏముంది ఎందుకు తగ్గుతుంది అంటే మీ బాడీలో ఎలాంటి రోగం వచ్చినా సరే వాటిని తగ్గించడానికి తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కువ ఉండాలండి మీరు నార్మల్ ఎగ్గులో ఏంటంటే ఐరన్ మెగ్నీషియం పాస్ఫేట్ రెగ్యులర్గా బాడీకి ఏదైతే అవసరం ఉందో అవే ఉన్నాయి కానీ ఈ ఒక కముదుట్ట గుడ్డు వచ్చి ముప్పై ఐదు కోడి గుడ్లతో సమానం సార్ ఆల్రెడీ ఈ ఒక గుడ్డు వచ్చి చూడడానికి ఇది ఆల్రెడీ నైన్ టు టెన్ గ్రామ్స్ ఏ ఉంది కానీ ఒక కముదుట్ట గుడ్డు ముప్పై ఐదు గుడ్లతో సమానం అండి కాబట్టి దీంట్లో ఇది తిన్న తిండి వల్ల ఇది కంప్లీట్ యాంటీబయాటిక్ కింద మారుస్తుందండి అయితే ఈ గుడ్డులో ఉన్న లిక్విడ్ డైరెక్ట్ తీసుకోవడం వల్ల మీకేంటంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తి హెవీగా ఉంటుంది ఈ మీ బాడీలో మన హ్యూమన్ బీయింగ్ బాడీలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎంత ఎక్కువ ఉంటే అంత రోగ నిరోధక శక్తి అంటే ఎప్పుడూ మన రక్తం వేడిగా ఉంటుంది ప్లస్ బ్లడ్ వైట్ బ్లడ్ సెల్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఎలాంటి రోగంతో అయినా ఫైట్ చేయాలంటే తెల్ల రక్త కణాలు కావాలి మేము స్టడీ చేసిందంటే డయాబెటిస్ డయాబెటీస్ పేషెంట్స్కి బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ లేదంటే మన ఎయిడ్స్ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజీస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి ఈ గుడ్డులో ఉన్న లిక్విడ్ తినడం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కువయ్యే మీ రోగ శక్తి పెరుగుతుంది అంతేగాని గుడ్డులో ఎలాంటి మెడిసిన్ కానీ మందు కానీ లేకపోతే వ్యాక్సిన్ కానీ మనం ఏం వాడట్లేదు ఏం వేయాలని అవసరం లేదండి ఇది ఎలా తినాలి అంటే ఈ గుడ్డు ఎంత మంచిదో అంత హానికరం అండి గుడ్లు ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి మీరు ఇరవై ముప్పై గుడ్లు కోడిగుడ్లాగా తింటాం అంటే కాదండి ఇది హైలీ అంటే డయాబెటీస్లో షుగర్ పేషెంట్లో ఎవరైతే ఇన్సులిన్ వాడుతున్నారో వారు ప్లేట్స్ ఎయిడ్స్ పేషెంట్లు ప్లస్ క్యాన్సర్ వచ్చి థర్డ్ స్టేజ్లో వాళ్ళు వీళ్ళే ఒక ఐదు గుడ్లు తినాలండి రిమైనింగ్ వాళ్ళు మొత్తము నాలుగు మూడు రెండు డిపెండ్ ఆన్ ఏజ్ని బట్టి మీ వయసుని బట్టి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ కావాలంటే మీరు పాంప్లెట్ నేను వాట్సాప్ పెడతాను మీకు లేదంటే మీరు డైరెక్ట్ యుఆర్ఎల్ నంబర్ మన గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో కొయిల్ ఎగ్ హెల్త్ బెనిఫిట్ కౌజు పిట్ట గుడ్డు ఉపయోగాలను కొడితే వరల్డ్ వైజ్గా మీకు వాడుతున్న వారు కొన్ని కోట్ల మంది మన ఇండియాలో అవేర్నెస్ లేదండి మేము దాని గురించే స్టా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము మన ఇండియాలో కొన్ని వేల మందికి హెల్త్ ప్రాబ్లమ్ క్యూర్ చేయాలన్న ఆలోచనతో న్యాచురల్గా తక్కువ కాస్ట్లో అది కూడా ఏంటంటే మీకు మార్కెట్లో దొరికే ప్రైస్కి మేము ఎక్సేల్ చేస్తున్నాం సార్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ డిపెండ్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్తో పాటు మేము రిక్వైర్మెంట్ బట్టి ఇంకోటి ఇది ఏంటంటే జన్ న్యాచురల్గా గుడ్ రోజులు ఖరాబ్ అవుతుందని అడిగారు ఇది బయట పెడితే మీకు ఇరవై రోజులు ఉంటుందండి ఈ టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెడితే థర్టీ నుండి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ప్రాబ్లం లేదు ప్లస్ ఎన్ని తీసుకోవాలి సార్ అన్నారు మీరు ఒకటేసారి రెండు వందల నలభై యాక్చువల్లీ ఇది కోర్స్ ఏంటంటే ఏ రోగానికైనా సరే రెండు వందల నలభై గుడ్లు వాడాలండి ఆల్రెడీ మీకు ఇక్కడ డేటా ఉంది ఈ టేబుల్ ఇచ్చిన డేటా మొత్తము నేను ఓన్ క్రియేషన్ కాదు ఒకటి ఫస్ట్ ఏంటంటే ఇది నెట్లోకి వెళ్ళి ఆల్రెడీ కొన్ని వేల ఫైల్స్ నేను స్టడీ చేశాక రిపోర్ట్ తయారు చేసుకున్నది ప్లస్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఫీడ్బ్యాక్ ఎవరైతే వాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసి ఈ పాంప్లెట్ డిజైన్ చేశాం సార్ ఇది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో తీసుకోవాలి ఎలా తినాలి ఎలా చేయాలనేది మీకు మేము మీ ఎక్స్ రిక్వైర్మెంట్ ఉండి కాల్ చేసేదాన్ని బట్టి మేము ఇన్ఫార్మ్ చేస్తాము ప్లస్ ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని వేల మందికి న్యాచురల్గా ట్యాబ్లెట్ వాడితే కంపల్సరీగా మీరు ఇన్ ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ సపోజ్ షుగర్కి వాడారనుకోండి టూ ఫిఫ్టీ ఎంజి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ థౌజండ్ ఎంజీ తర్వాత ఇన్సులిన్ తర్వాత దానికి ఇంకా మందు లేదు ఈవెన్ ఏ డాక్టర్ అయినా మీకు అరే ఇది వాడండి తగ్గిపోతుందని డిస్క్రిప్షన్లో రాసి ఇవ్వలేరు కట్ బట్ నేను ఛాలెంజింగ్గా చెప్పగలను మీకు ఖచ్చితంగా ఇది ఎయిటీ పర్సెంట్ వరకు వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే న్యాచురల్ ప్లస్ మీరు ఎవరన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఊర్లో తిరిగిన వాళ్ళు పిట్ట గుడ్డు అంటే దాని ఉపయోగాలు చాలామంది చెప్తారు జనరల్గా ఊర్లో దొరుకుతాయి ఇక్కడ సిటీలు ఎవరికి తెలియదు ప్లస్ మన దగ్గర ఏపీ తెలంగాణలో చాలా తక్కువ రేరు తమిళనాడులో దీని ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది వాళ్ళు రెగ్యులర్గా ఈవెన్ స్టాల్స్ షాపింగ్ మాల్స్ చికెన్ సెంటర్స్ ప్రతి చోట ఎగ్ దొరుకుతుందండి ఆల్రెడీ మేము ఈ బాక్సులు డిజైన్ చేసి కొంతమందికి పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఈ బాక్సులు తెప్పించాము ఈ ఇవి వచ్చేసి తమిళనాడు వచ్చే బాక్సులు మనకి ఈ బాక్స్ వచ్చి సిక్స్టీ రూపీస్ అంటే దీంట్లో ఒక ఎగ్ ఫైవ్ రూపీస్కి మేము సేల్ చేస్తున్నాము ట్వెల్వ్ ఎక్స్ ఉంటాయి సిక్స్టీ రూపీస్కి ఎగ్స్ ఇస్తున్నాం సార్ ఆల్రెడీ ప్లస్ ఇది ఏంటంటే ఈ గుడ్డులో ఉన్న లిక్విడ్ ఏంటంటే డిపెండ్ ఆన్ మన డిసీజ్ని బట్టి పచ్చి దాగాల లేదా ఉడకబెట్టుకొని తినాలా లేదంటే షెల్తో పాటు తినాలా మీ రోగాన్ని బట్టి మేము దాని ప్రాజెక్ట్ చెప్తాం సార్ అట్లా అని చెప్పి ఎలా పడితే అలా తినకూడదు మీకు బయట అవైలబిలిటీ ఉండొచ్చు అవైలబిలిటీ ఉన్నా సరే మీరు తెచ్చుకున్నాక మమ్మల్ని ఒకసారి సంప్రదించండి ఎందుకంటే చెప్పాను కదా ఇది ఎంత మంచిదో ఒంటికి అంతే హానికరము ఎందుకంటే ఇది బాగా హీట్ లిబరేట్ చేస్తుంది తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కువ వల్ల చాలా బాడీ వేడి కాబట్టి తిన్నాక ఖచ్చితంగా ఎంత నీరు తాగితే అంత మంచిదండి హెల్త్ పరంగా మీరు ఇంకా దీని గురించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోవాలి ఏ రోగంతో దీనికి నయం అవుతుంది ఎన్ని వాడాలి ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకోవాలనుకుంటే మా ఫోన్ నంబర్ వచ్చి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ నైన్ టూ నా పేరు జక్కా పెద్దన్న మీకు ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ నైన్ టూ మీరు ఒకసారి వాట్సాప్లో ప్లీజ్ సెండ్ అని కొట్టిన మేము మీకు పాంప్లెట్ని వాట్సాప్ చేస్తాము మనిషి ఎవరైనా సరే ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెళ్తున్నాం మనం కొన్ని లక్షలతో మనకు నయం ఉంది మీకు వెయ్యి రూపాయలతో నయం అవుతుందంటే మేము ఇచ్చే సైషన్ ఒకటే అండి మీరు ఒకటేసారి తీసుకెళ్ళి నెల రోజులు స్టోర్ చేసుకోమని చెప్పట్లేదు ఫస్ట్ ఒక పది రోజులు వాడి చూడండి మీరు పది రోజులు వాడాక మీకు నచ్చింది మీ బాడీలో చేంజ్ ఖచ్చితంగా కనబడుతుంది సార్ ఎలాంటి పేషెంట్ అయినా సరే మాకున్న ఫీడ్బ్యాక్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫీడ్బ్యాక్ సార్ ఈ గుడ్డు తిన్నాక మాకు కొన్ని చేంజెస్ అయితే బాడీలో కనపడ్డాయి హెల్త్ పరంగా బాగున్నాము అని చెప్పి ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఫస్ట్ పది రోజులు వాడండి పది రోజులు నచ్చింది అన్న తర్వాతనే మీరు రిమైనింగ్ కోర్స్ కంటిన్యూ చేయండి మీరు ఇంకో క్వశ్చన్ చేయచ్చు సార్ రెండు వందల నలభై గుళ్ళు తిన్నాక మొత్తం నయం అయిపోతుందా అది గ్యారెంటీ ఇవ్వలేమండి మీరు హెల్త్ పరంగా అది మీరు కంటిన్యూ టూ ఫార్టీ వాడాక మీరు చెప్పాలి సార్ మాకు బాగుంది అయితే అది కంటిన్యూ మళ్ళీ రిపీట్ అవ్వాలంటే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా రిపీట్ అవుతుంది ఎందుకంటే మాకు తగ్గిపోయింది కానీ అని చెప్పేసి మళ్ళీ దానికి సంబంధించిన వస్తువులు తింటా ఉన్నాం అనుకోండి అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మ్యాక్సిమం మేము కోరుకునేది ఏంటంటే అది కంటిన్యూ అవ్వకూడదు మీరు లక్షలు పోసి ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే తగ్గంది మేము ఒక థౌజండ్ రూపీస్లో అస్యూరెన్స్ ఇస్తున్నాం సార్ మీరు ఒకసారి వాడి చూడండి ఇది ప్రొడక్ట్ కాదు లేదు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కాదు న్యాచురల్గా ఒక బర్డ్ మనకు దేవుడు ఇచ్చి ఆల్రెడీ ఇది బైబిల్లో ఉంది మాకు దేవుడు అప్పుడు ప్రజల్లోకి ఇచ్చాడు దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను ఒక పక్షి నుండి వచ్చిన గుడ్డు అండి ఇది ఆ గుడ్డుకి ఈ పక్షి కోసం మేము ఎలాంటి మీరు అనుకోవచ్చు మరి ఇన్ని మన మందుల్లో రోగాలు తక్కువ అవుతున్నాయి కదా వీళ్ళు ఏమైనా మెడిసిన్ వాడుతున్నారేమో వ్యాక్సిన్ వాడుతున్నారేమో ఏదన్నా దీంట్లో పౌడర్స్ యాడ్ చేస్తున్నారేమో అనుకుంటున్నారేమో ఈ బర్డ్కి మేము ఎలాంటి మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఎలాంటివి యాడ్ చేయట్లేదండి మేము కన్ఫామ్గా కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా బర్డ్స్ ఓన్లీ న్యాచురల్ అంటే ఆ బర్డ్ బాడీ అంటే ఎలాంటి ఫీల్డ్ అయినా సరే కంప్లీట్ యాంటీబయోటిక్ లిక్విడ్ కింద కన్వర్ట్ చేసుకునే కెపాబిలిటీ ఉందండి ఆల్రెడీ దీన్ని ఎంజాయ్మెంట్ రియాక్షన్ అంటారు అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ కోసం వాడతాను అనమాట న్యాచురల్గా అందులో ఈ గుడ్డు వాడుతున్నారు అక్కడ నుండి మేము డేటా స్టడీ చేసాము మీరు ఒకసారి వాడండి మీరు డెప్త్గా స్టడీ చేయండి మీకు ఆల్రెడీ ఉన్న పాంపిల్లో యూఆర్ఎల్ ఐడి ఇచ్చాము డేటా మొత్తం ఇచ్చాము మా వాట్సాప్ నెంబర్ ఇచ్చాము ఇంకా దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా నంబర్ కాల్ చేయండి లేదా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్న పర్లేదు ఎక్స్ అవైలబిలిటీ కోసం అంటే మాకు ఆల్రెడీ ఉన్న కాస్ట్ పేషెంట్స్ దగ్గర రెండు వంద రెండు వందల మూడు వందల మంది వెయిటింగ్లో ఉన్నారండి కాబట్టి మీకు కావాలి అనుకుంటే మీరు మాకు ముందు ఇన్ఫామ్ చేస్తే మీరు ఎలా వాడాలి ఎన్ని వాడాలి ఎప్పుడు వాడాలి ఎలా తినాలి ఈ మొత్తం మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ ప్రతి ఒక్కరి హెల్త్ క్యూర్ చేయడమే మా ప్రతి మా ఫామ్ యొక్క లక్ష్యం కాబట్టి మీరు మాకు సహకరించి కొద్దిగా పేషెంట్సీతో ఉంటే ఎనఫ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యూ